जय हिंद। मैं मोहम्मद तौफीक BTS न्यूज़ एंड टीवी चैनल में आपका इस्तकबाल करता हूं। आइए देखते हैं आज की ताज़ा खबर। विविध देवालय संबंधी मरी पलार बंल बोना दीसे मुसीराबाद पैधि आर्गनजे अंदर मीटिंग एर्पड़े जी दींट मुख्य अंदर को तुंदर दीसी तुंदर मन प्रोसेस कंक्लूडे पिलू लेडीस अंदर इबंध पड़क उ सो दयचे अंदर की ना रिक्वेस्टे टाइम दीयी अंदर सतोष डीजेल इलांट वाट की मन आस्कार मंच सांप्रदायबद्ध मन पड़ग निर्वहितुंद थैंक यूटिंग सबसे मेरा एक ही रिक्वेस्ट है कोई भी डीजे ना लगाए और टाइमली प्रोसेशन निकाल के इन टाइम में अपने जो भी प्रोसीजर है वो फॉलो करने के लिए मैं सबसे अपील कर रहा हूँ और सबसे मेरा गुजारिश है कि बच्चे और जो अपनी महिलाएं उसमें ज़्यादा से पार्टिसिपेट करने से ये जो फेस्टिवल को शोभा देता तो इसलिए अर्ली शुरू करें और जल्दी क्लोज करें। आपके टोटल कितने आपके डिवीजन में कितने प्रोसेस हैं सर? डिवीजन में करीब 10% करीब 70-80 तक है। ये छोटे मोटे मिला के करीब 200-300 तक 200-250 तक है। अच्छा, आपके एरिया में कुछ सेंसिटिव एरिया डिक्लेयर करेंगे इसके लिए? नहीं, अपने बिल्कुल ऐसा कुछ सेंसिटिव एरिया से सब लोग अच्छे हैं। अगर कोई डीजे लगाया तो उसके ऊपर कुछ केस करेंगे आप? जरूर, उनके ऊपर कानूनी कार्रवाई की जाएगी। थैंक यू। बोनाल फेस्टिवल संबंधी मन दर 24th ना बोना 25th ना प्रोसेशन प्रोग्रम्स उ दाने कोसम मन पद संवर मूल कोऑर्डिनेशन मीटिंग एर्पट्ठे जरूरत अदे उद्देश्य तो मीटिंग एर्पट्ठे जरिए चाल मंद उत्सव टाइम मन 4-5 ఎవరైనా రాకపోతే కూడా మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటే మెయిన్ మనకి ఇంపార్టెంట్ ఈ ప్రొసెషన్ తీసే వాళ్ళు ఇంపార్టెంట్ ఎవరైనా రాకుంటే వాళ్ళకు కొంచెం మీరు మనం కొంచెం ఫోన్ చేసి పిలిపించాల్సింది కోరుతున్నాం ఈరోజు మన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఇచ్చేటువంటి మన చిక్కడపల్లి ఏసీ సార్ గారికి మరియు ఇతర ఈ టెంపుల్ కమిటీ పెద్దలు మరియు ఇతర మిత్రులకు మరియు మీడియా మిత్రులు అందరికీ కూడా నాతోటి అందరికీ కూడా నమస్కారం వాళ్ళు వచ్చారు రవిచారికి సంబంధించి వాళ్ళు వచ్చారా కార్పొరేటర్ బీజేపీ అక్కడ కూడా మీటింగ్ చేస్తారు కార్పొరేటర్ ఉంది అక్కడ బోనాలు అయితే సార్ మామూలుగా మా దగ్గర 24th నాడు బోనాలు సార్ టోటల్గా 28 టెంపుల్స్ ఉన్నాయి సార్ చిన్న పెద్ద కలిపి మెయిన్ ఇంపార్టెంట్ టెంపుల్ ఇక్కడ మనకు బుచ్చమ్మ టెంపుల్ పొల్యూషన్ బ్యాక్సిన టెంపుల్ తర్వాత ఇక్కడ మన బాపూజీనగర్లో 2-3 టెంపుల్స్ ఉన్నాయి సార్ ఎక్కువ బోనాలు అక్కడ చూసుకుంటారు చాలావరకు కూడా ఎవరు దగ్గర ఉన్న టెంపుల్స్ ఆ టెంపుల్స్లో లోకల్ ఏరియాలో అక్కడ బోనం పెట్టుకోవడం ఈ 24th నాడు కూడా కొంతమంది ఈ తొట్టెల ప్రొసెషన్ చూస్తుంటారు మా దగ్గర ఆల్మోస్ట్ ఆల్ ఒక 40 తొట్టెలు దాకా ఉన్నాయి సార్ ఫస్ట్ రోజు ఒక 20 దాకా ఉన్నాయి సెకండ్ రోజు మళ్ళీ ఒక 20 దాకా ఉన్నాయి సార్ మాకు ఫస్ట్ డే కన్నా సెకండ్ డే ఇంపార్టెంట్ సార్ 25th నాడు మనకు ఇక్కడ పార్సిగుట నుంచి కార్తీక్ వాళ్ళని విడిపిస్తారు సార్ వీళ్ళు పెద్ద ఎత్తున ఉంటుంది తర్వాత లాస్ట్ ఇయర్ మన రవిచారి వాళ్ళు తీయలేదు ఈసారి రవిచారి కూడా మన కార్పొరేటర్ తీస్తూ ఉన్నాడు సెకండ్ మనకు థర్డ్ ఈ నల్లగుడ్డకి వెళ్ళి ఈ అక్కీళ్ళన్నీ విడిపిస్తారు సార్ అది కొంచెం పెద్ద ఎత్తున పర్యటన ఉంటుంది సార్ అది ఈ మూడు తర్వాత ఇక్కడ మన ఈ నవీన్ గౌడ్ వీళ్ళకి సంబంధించి కూడా తీస్తాం సార్ ఈ నాలుగైదు కొంచెం ఇంపార్టెంట్ ఉన్నాయి సార్ మిగతా అన్ని కూడా లోకల్లో వాళ్ళు తీసుకువచ్చి మెయిన్ ప్రొసెషన్లో కలుస్తూ ఉంటారు సార్ మా ఏరియాలో మెయిన్ ఈ జయప్రాప్ సమ దగ్గర మెయిన్ ఆల్ టెంపుల్స్ కూడా మాక్సిమం కొందరే మా పిఎస్ బ్యాక్ సైడ్ టెంపుల్ దగ్గరికి ఈ తొట్టెలు తీసుకొస్తూ ఉంటారు చాలా వరకు ఎక్కువ ఈ జమ్మికాల్లో ఉన్నటువంటి పూచమ్మ టెంపుల్కు అందరూ కూడా అక్కడికే వస్తారు సార్ మాక్సిమం అక్కడికే వచ్చి 20th అక్కడ
పెద్ద జల సందోహం బాగుంటుంది సార్, చాలా మంది కూడా వస్తూ ఉంటారు. అది కాకపోతే ఆ రోడ్డు లోపలికి మన సేమ్ ఈ రోడ్ సార్, ఆ రోడ్లో నేరో లోపలికి పోయి ఒక 100 మీటర్స్ లోపలికి పోతే టెంపుల్ ఉంటుంది సార్, ఈ టెంపుల్ అది స్ట్రక్చర్ సార్. ఓకే, మీరందరూ కూడా తెలుసు, మీరందరూ ఇక్కడ స్థానికులు, ఇక్కడనే పుట్టి పెరిగారు, చాలా మంది కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి మీకు అందరికీ తెలుసు. మీరు అప్పటి నుంచి ఎప్పటి నుంచో కూడా ఈ పండుగలు చేస్తాను, మీకు కొత్త కాదు. కాకపోతే చాలా వరకు చూస్తూ ఉంటాం, బోనాల పండుగ నాడు మామూలుగా అందరూ కూడా మన ఇళ్ళకి వెళ్ళి సాంప్రదాయంగా బోనాలు తీసుకొని పోవడం, ఆ గుళ్ళ దగ్గర బోనాలు పెట్టడం, ఇది ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ రోజు పెద్ద ఇష్యూస్ ఏం లేవు, కాకపోతే ఆ రోజు కూడా సాయంత్రం కొంతమంది ఈ పలారం తొట్టెలా తీయడం తీస్తూ ఉంటాం. ఆ పోలీసుకు ముఖ్యంగా కావాల్సిందంటే మీరు పండుగను ఎంత సంతోషంగా చేసుకుంటే మాకు అంత సంతోషమే, పండుగ అంటేనే సంతోషం, అందరూ సంతోషంగా ఉంటేనే పండుగ చేసుకుంటాం. కాకపోతే ఎక్కడైతే పండుగను సంతోషం అతి సంతోషం ఎక్కువ చేసామనుకో అక్కడనే ప్రాబ్లం అవుతుంది. మీ సంతోషం వేరే వాళ్ళకి ఇబ్బంది కాకూడదు. మన పోలీసులకు ఏంటంటే నువ్వు తాగి ఏది ఇబ్బంది రోడ్డు మీద నడి రోడ్డు మీద నేను ఇంటే కూడా ఇంటే పండుకుంటా అంటే వేరే వాళ్ళకి పోయే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మీరందరూ చాలా ఎడ్యుకేటెడ్స్, మీరందరూ మీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మెయిన్ ఇంపార్టెంట్ వేరే వాళ్ళకి ఇబ్బంది కాకూడదు. మీరు చేసే పని వల్ల వేరే వాళ్ళు కూడా సంతోషపడి వాళ్ళు కూడా సంతోషం పాటిస్పేట్ అయితే ప్రాబ్లం లేదు. అవసరం మీరు చేసే చర్యల వల్ల, మీరు చేసే యాక్ట్స్ వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది అయ్యి వాళ్ళు చిరాకు చేసుకోవడం, చాలా వరకు రోడ్ జామ్ చేయడం అది చేయడం వల్ల అంబులెన్స్ రావచ్చు, ఏమన్నా పేషెంట్స్ ఉండొచ్చు, వేరే ఇష్యూస్ ఉండొచ్చు, రకరకాల కారణాలు ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా మీరు మంచిగా చేసుకుంటే దానికి మేము 100% పోలీస్ వాళ్ళని సహకరిస్తాము. మాకు సార్ కూడా నిన్న చెప్పాడు, మాకు సఫిషియెంట్ ఫోర్సు ఈ డివిజన్లో ఉంచి మాకు అందరు కూడా సఫిషియెంట్ ఫోర్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి టెంపుల్ మీరు కరెక్ట్గా సిస్టమేటిక్గా ఫాలో అయ్యి పిలిపించి కరెక్ట్ సిస్టమేటిక్గా వాళ్ళని ఎక్కడ రావాలి ఏం కదా, మీరు డైరెక్ట్ చేస్తే కరెక్ట్ వస్తారు. మీరు ఎక్కడో లైన్లో పిలిపిస్తారో అక్కడ ఉంటాడు, అతను రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది, మళ్ళీ పోవడానికి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఇదొకటి చూసుకోండి, ఎక్కడైతే ఈ వెల్కమ్ ఆర్చెస్ చాలా మంది వస్తూ ఉంటే వెల్కమ్ ఆర్చెస్ పెడతా ఉన్నారు, అది కొంచెం రోడ్డు మీద కాకుండా నడి రోడ్డు మీద పెట్టారు అనుకో, పోనీకి ఇప్పుడు మనం పెట్టే కొన్ని కొందరు పెద్ద పెద్ద వెహికల్స్ లారీలు అవి దొరుకుతాయి, కొంచెం లారీలు పెద్ద అవి పెడతా ఉన్నారు, అది టర్నింగ్ కాదు, పోదు రారాదు పోరాదు, ఎంత ముందు కొట్టాలంటే ఆ పబ్లిక్లో తిరగదు. అది కూడా ఆలోచించండి, చాలా వరకు చిన్న చిన్న వెహికల్స్ పెట్టుకుంటే మంచిది, ఈ ఆటోలు ఈ పెద్ద పెద్ద మనకు ఉంటాయి కాదు బెటర్. పెద్ద టక్సర్ వెహికల్ తెచ్చి ఒక 20 ఫీట్స్ పెద్ద పెడతారు, అలా చిన్న లైటింగ్ పెడతారు, దానివల్ల ఏం లా లారీ కిరాయి దండే తప్పించి వేరే ఏముండదు. అంటే మాకు తిరగదు, మన రోడ్స్ మన తన మన ముషిరాబాద్లో చిన్న చిన్న కంజెషన్ రోడ్స్ పోరాదు, టర్నింగ్ పోరాదు, ఇవన్నీ 2 వీలరే పోలే పరిస్థితి ఉంది ఈ ఫిష్ మార్కెట్ లెక్కలు. అంత పెద్ద లారీ తెచ్చి ఎక్కడ తిప్పాలి ఎక్కడ చేయాలి అదొకసారి ఆలోచించండి. నెక్స్ట్ మీరందరూ కూడా కొంచెం తొందర కంప్లీట్ చేసేసి పోలీసు వారికి సహకరించాలి, మీకు అంత ఎల్ల వెళ్ళడా మీకు మేము అందరం కూడా రెడీగా ఉంటాం. ఇంకా చాలా వరకు మన దగ్గర అయితే లేదు ఈ ఫోక్ డాన్సర్ అని ఆ డాన్సింగ్ అని లేడీస్ ఉంటుంది కల్చర్ మతాలు లేదు, ఆ కల్చర్ మన దగ్గరండి, మన దగ్గర మనకు అవసరం కూడా లేదు. అది చాలా వరకు టెంపుల్ కంపెనీస్ వాళ్ళకు టెంపుల్ వాళ్ళకి సహకరించండి, వాళ్ళు టైం బట్టి వాళ్ళు గుడ్డి వాళ్ళు ఎందుకంటే 12 పొద్దుగాల నుంచి మార్నింగ్ వాళ్ళు 4 గంటలకు 3 గంటలకు లేచి టెంపుల్ కడిగి సాఫ్ చేసి దువ్వ ముడిచి 3 గంటలకు ఉంటారు ఆ పంతులు, వాళ్ళందరూ కూడా రాత్రి 12 గంటల దాకా అంటే వాళ్ళు ఉండడం కష్టం. కాబట్టి మీరు టెంపుల్ కమిటీ వాళ్ళు కూడా అందరూ సహకరించి ఈ బోనాల పండుగను మరి ఈ బలరం పండుగ ప్రొసెషన్ను ప్రశాంత వాతావరణంలో మీరు చేసుకుని మా అందరూ సహకరిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా ఏసీపీ సార్ గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎవరన్నా సార్ మాట్లాడే ముందు ఎవరన్నా ఎందుకంటే పబ్లిక్ రాలేదని చెప్పి కొంచెం నేను ఎక్కువసేపు మాట్లాడాను, ఎవరన్నా మీరేమన్నా మీకన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదైనా ఇష్యూస్ ఉన్నా సార్ పెద్ద సార్ ఉన్నాడు ఆయన మీకు ఉన్నట్టు చెప్తాడు, ఎవరన్నా మాట్లాడుకుంటే వాళ్ళని వచ్చి మాట్లాడచ్చు ప్లీజ్. ఇక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా మేము అంతా పీస్ఫుల్గా అయిపోతట్టు మా తరపున మేము పోలీసు వాళ్ళని వెళ్ళగలని పిలిచి చేస్తూ ఉంటాం. నెక్స్ట్ చాలా మందికి మన దగ్గర ఇండియాలో కల్చర్ అలవాటైంది ఈ డీజేలు పెట్టుకుని డీజేలు పెట్టుకుని. డీజే అనేది సుప్రీంకోర్టు బ్యాన్ చేసింది, వన్స్ కోర్టు సుప్రీంకోర్టు ఐపెక్స్ కోర్టు బ్యాన్ చేసినాక మనం ఎక్కడ పర్మిట్ చేయడానికి లేదు, పర్మిట్ చేసినామంటే మా ఉద్యోగం పోయినట్టు వేరే ఆప్షన్ లేదు. అది మీరు ఆలోచించండి, దానివల్ల ఎక్కువ డిజిబుల్ సౌండ్ వచ్చి
మామూలుగా ఏజ్డ్ పర్సన్స్ ఎవరో మీ పెద్దయన్నో మీ చిన్నయన్నో మీ నాయనో లేదా మీ తాతనో ఆ దగ్గర ఉంటే అతనికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయే అవకాశం ఉంది అని చెప్తే డీజే ఆ సౌండ్కు ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది కాబట్టి సుప్రీంకోర్టు మనం చేసే చర్యల వల్ల వేరే వాళ్ళ వ్యక్తికి ఆరుగుతుంది అతని జీవితానికి ఖరాబ్ అవ్వదన్న ఉద్దేశంతో ఇవన్నీ బ్యాన్ చేయడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో డీజే అనేది లేదు మామూలుగా ఏమైనా మీకు కావాలనుకుంటే చిన్నది ఇంకొక మంచుడు ఇది మేమే మా సార్ చెప్తే మేము కొనుక్కున్నాం యాక్చువల్గా క్రెడిట్ మా సార్కే ఎక్కడైనా పోయినప్పుడు మేము యాక్చువల్గా ఎవరినో ఆడుకు 10,000 ఆడుకోవచ్చడం తీసుకొచ్చడం పెట్టడం కన్నా ఆ సార్ మళ్ళీ చెప్తే మేమే కొనుక్కొచ్చి పెట్టుకున్నాం ఇది ఎక్కడంటే అక్కడ మేము రెడీ పట్టుకొని పోయి డైరెక్ట్ మేము అక్కడనే మీటింగ్ పెడతాము ఇట్లా ఈ బాక్స్ సరిపోతుంది ఇంకొంచెం అవసరం అనుకుంటే ఇంకొక డబ్బులు దీనికి కూడా సౌండ్ ఎక్కువ వస్తుంది ఇది సరిపోతుంది ఇంకొంచెం అవసరం అనుకుంటే ఇంకొంచెం పెద్దది పెట్టుకుంటే సంతోషం అంతేగాని పెద్ద పెద్ద బాక్సులు పెట్టి లారీ నిండా డీసీఎం నిండా బాక్సులు పెట్టి దాన్ని ఎవరు తెలంగాణకి పొద్దాక ఎవరు అంటే ఇట్ ఇస్ నాట్ గుడ్ చూడని కూడా అక్కడ ఉంటుంది అది మంచిగా ఉంటుంది మంచి సాంప్రదాయం కాదు మాది మన ఇండియన్ కల్చర్ మంచి పాటలు పాడుకోవాలి మంచి నాట్యాలు గిట్టాలంటే అది నో ప్రాబ్లం అంతేగాని వెస్ట్రన్ కల్చర్ లేక ఒకటి డీజే పెట్టి పగ్గు పగ్గు పాడు ఎవరుకుంటా అది ఏం బాధ అన్న తక్కువ విషయం చాలామంది ఎక్కువ అది లిక్కర్ అది తీసుకుని ఎగురుతూ ఉంటాం దానివల్ల కూడా చాలామందికి ఆయుధం వచ్చి అది అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అది చూడండి మీరే మీకు ఎందుకంటే మీకు అన్ని మేము చెప్ప కాదు మీరు మీకు అన్నీ కూడా మీకు ఆలోచన ఉంది విధానం ఉంది మీరు చేసుకోగలుగుతారు అది చూసుకోండి ఒకసారి నెక్స్ట్ ఎప్పుడైతే ఈ పలారంభాలు తీస్తుందో లాస్ట్ టైం కూడా మేము ఇక్కడ ఉన్నాను అప్పుడు చాలా ప్రాబ్లం ఏంటంటే రాత్రి 11 గంటలకు స్టార్ట్ చేస్తాం మేము యాక్చువల్ 11 గంటలకు లాస్ట్ టైం జనార్దన్ మీరు ఆ టెంపులకు పోతే తీసుకోవాలి మేమే చెప్పి అదే వాళ్ళు తీసుకోవాల్సిన టెంపుల్ పూజ చేసుకోవచ్చు ఎట్లా చెప్పి నేను వాళ్ళకి ఎంజాయ్ చేయదలుచుకున్నారు అది 1 గంటకు 2 గంటలకు 3 గంటలకు కలిసి 4 గంటలకైనా స్టార్ట్ చేస్తే 2-3 గంటలు ఆడుకుంటారు వెళ్ళిపోతారు 8-9 గంటలకు పూజ అయిపోతుంది నువ్వు రాత్రి 11 గంటలకు స్టార్ట్ చేస్తే ఎవరిని ఇబ్బంది పెట్టి నీకు పొద్దాక కావాలి పూజ అంతా పొద్దుగా నుంచి మార్నింగ్ 7 గంటలకు ఇంపోర్ట్ ఇవ్వండి 7 గంటల నుంచి రాత్రి 1 గంట దాకా ఉండాలంటే అలా కష్టమైన పని అయింది ప్లస్ మోర్ అవర్ రాత్రి 10-11 దాటితే వేరే వాళ్ళకి మీరు పెట్టే బాక్స్ సౌండ్ మీ బొట్టికి బా బ్యాండ్కి వేరే వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది మీరు చేసుకునేది ఉంటే ఎర్లీ స్టార్ట్ చేయండి మీరు ప్రోగ్రామ్ చేయ దాంట్లో ప్రొసీజింగ్ చేసుకోండి కొంచెం ఎర్లీగా 1 గంట 2 గంటలకు స్టార్ట్ చేసాం అనుకో లేదా 3-4 గంటలకు ఈ టైం కొంచెం సాయంత్రం అయినా స్టార్ట్ చేసాం అనుకో 8-9 గంటల వరకు 2-3 గంటలు చేస్తే అచ్చిపోతాం సరిపోతుంది సలహా అయితే సంప్రదించుకోవద్దు నువ్వు 11 గంటలకు అందరూ అయిపోయినాక నువ్వు 11 గంటలకు స్టార్ట్ చేస్తే అది మన నువ్వు నాకు రిప్లై స్టార్ట్ చేసిన సరే అండి మనం మీరు ఒప్పుకి మనం సతాయిస్తూ ఉంటారు ఇది ఒకటి చూసుకోండి ఎర్లీగా ముందే పెట్టుకోండి మీరు ఎంత తొందరగా స్టార్ట్ చేసి ఎదుర్కోండి మీరు 1 గంట స్టార్ట్ చేయండి చేయండి రాత్రి 9-10, 10-11 దాకా నో ప్రాబ్లం అది ఒకటి చూసుకోండి నెక్స్ట్ చాలామంది లాస్ట్ టైం ఈ బాణసంచ తెచ్చి పెద్ద పెద్ద లడ్డు తెచ్చి కాలుస్తున్నారు మందేమో అక్కడ దగ్గర 1,000-2,000 మంది ఉంటారు ఆ మందిని నువ్వు కాలుస్తే ఎవరికన్నా చిన్నగా అంటుకున్నా ఏదైనా అయినా ఓసారి అది ఏంటంటే ఇది ఫ్లేమ్ కదా ఓసారి అది ఎగిరిపోయి మంట ఒకసారి బ్లస్ట్ అవుతుంది బ్లస్ట్ అయ్యి ఒకసారి పేలిపోయే అవకాశం ఉంటుంది ఎక్స్ప్లోజివ్ ఐటమ్ కాబట్టి ఇంతమంది ఉన్నప్పుడు మన పటాకులు అవన్నీ కూడా కాల్చకపోతే ఉత్తమం అది కాల్చోదు యాక్చువల్ ఎక్స్ప్లోజివ్ యాక్ట్ ప్రకారం అది వాళ్ళు కాల్చేది ఉంటుంటే దూరం పోయి ఎక్కడో పోయి ఎన్నో పెట్టి కాల్ బౌండరీ లేని తన చూసి కాల్చాల్సి ఉంటుంది పెద్ద పెద్ద తెచ్చి కాల్స్తా ఉన్నారు లడీస్ లాస్ట్ టైం కొందరు డ్రోన్ కెమెరాస్ యూజ్ చేశారు ముఖ్యంగా ఈ అఖిల్ ధర్నాలు లాస్ట్ టైం చెప్పి సీజ్ చేసి పెట్టాము మేము డ్రోన్ కెమెరాస్ అనేది బ్యాన్ మన దగ్గర కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో డ్రోన్ కెమెరాస్ కానీ మీరు ఏదైనా వీడియో తీసుకుంటే ఒకటి కాదు 4 కాదు 10 పెట్టండి వీడియో కెమెరాలు మాకేం ప్రాబ్లం లేదు డ్రోన్ కెమెరాస్ తీసుకోవడం వల్ల అది సెక్యూరిటీ యాక్సెప్ట్లో తర్వాత ఇతర వేరే కణాల వల్ల ఏవియేషన్కి సంబంధించిన దానివల్ల దాన్ని బ్యాన్ చేశారు డ్రోన్ కెమెరాస్ కూడా ఎట్టి పరిస్థితుల్లో యూజ్ చేయరు నెక్స్ట్ మీరు చాలామంది విఐపీలు పిలుస్తూ ఉన్నారు సంతోషం నాన్న మొదటి మొత్తం రోడ్ మొత్తం జామ్ చేసి మీరు విఐపీ పిలవడం వల్ల వాళ్ళు ఎక్కడికెళ్ళి కిలోమీటర్ నడుచుకుని వచ్చి మళ్ళీ రావాలంటే ఆ వెహికల్స్ వాళ్ళ ఎక్కకపోవడం మీరు కరెక్ట్గా సిస్టమేటిక్గా ఫాలో అయ్యి పిలిపించి కరెక్ట్ సిస్టమేటిక్గా వాళ్ళని ఎక్కడ రావాలి ఏంటంటే మీరు డైరెక్ట్గా చేస్తే కరెక్ట్ వస్తారు మీరు ఎక్కడో లైన్లో పిలిపిస్తారో అక్కడ ఉంటాడు అతను రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది మళ్ళీ పోవడానికి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది ఇదొకటి చూసుకోండి ఎక్కడైతే ఈ వెల్కమ్ ఆర్చెస్
చాలా మంది వస్తూ ఉంటే వెల్కమ్ ఆర్చెస్ పెడతా ఉన్నారు. అది కొంచెం రోడ్డు మీద కాకుండా నడి రోడ్డు మీద పెట్టారు అనుకో, పోనీకి ఇప్పుడు మనం పెట్టే కొన్ని కొందరు పెద్ద పెద్ద వెహికల్స్ లారీలు అవి దొరుకుతాయి, కొంచెం లారీలు పెద్ద అవి పెడతా ఉన్నారు. అది టర్నింగ్ కాదు, పోను రారాదు పోరాదు ఎంత ముందు కొట్టాలంటే ఆ పబ్లిక్ తెలియదు. అది కూడా ఆలోచించండి, చాలా వరకు చిన్న చిన్న వెహికల్స్ పెట్టుకుంటే మంచిది. ఈ ఆటోలు ఈ పెద్ద పెద్ద మనకు ఉంటాయి అది బెటర్. పెద్ద టాక్సర్ వెహికల్ తెచ్చి ఒక 20 ఫీట్స్ పెద్దగా పెడతారు, అలా చిన్న లైటింగ్ పెడతారు. దానివల్ల ఏం లాభం? లారీ కిరాయి దండ తప్పించి వేరే ఏముండదు. అంత మాకు తెలియదు మన రోడ్స్ మన తాన్న మన ముషిరాబాద్లో చిన్న చిన్న కంజెషన్ రోడ్స్ పోరాదు, టర్నింగ్ పోరాదు. ఈవెన్ 2-వీలరే పోలేని పరిస్థితి ఉంది ఈ ఫిష్ మార్కెట్ లెక్కలు. అంత పెద్ద లారీ తెచ్చి ఎక్కడ తిప్పాలి ఎక్కడ తీయాలి అదొకసారి ఆలోచించండి. నెక్స్ట్ మీరందరూ కూడా కొంచెం తొందర కంప్లీట్ చేసేసి పోలీసు అది సహకరించాలి. మీకు అలా ఎల్ల వెళ్ళడా మీకు మేము అందరం కూడా రెడీ ఉంటాం. ఇంకా చాలా వరకు మన దగ్గరైతే లేదు ఈ ఫోక్ డాన్సర్ అండి ఆ డాన్సింగ్ అని లేడీస్ అంటే కల్చర్ మాత్రం లేదు. ఆ కల్చర్ మన దగ్గరండి, మన దగ్గర మనకు అవసరం కూడా లేదు. అది చాలా వరకు టెంపుల్ కంపెనీస్ వాళ్ళకు టెంపుల్ వాళ్ళకి సహకరించండి. వాళ్ళు టైం బట్టి వాళ్ళు గుడ్డి వాళ్ళు ఎందుకంటే 12 పొద్దుగాల నుంచి మార్నింగ్ 4 గంటలకు 3 గంటలకు లేచి టెంపుల్ కడిగి సాఫ్ చేసి దిగు పిడిచి 3 గంటల నుంచి ఉంటారు. ఆ పంతులు వాళ్ళందరూ కూడా రాత్రి మీరు 12 గంటల దాకా అంటే వాళ్ళు ఉండడం కష్టం. కాబట్టి మీరు టెంపుల్ కమిటీ వాళ్ళు కూడా అందరూ సహకరించి ఈ బోనాల పండుగను మరి ఈ పలారం పండుగ ప్రొసెషన్ను ప్రశాంత వాతావరణంలో మీరు చేసుకుని మా అందరూ సహకరిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా ఏసీపీ సార్ గారిని ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎవరన్నా సార్ మాట్లాడే ముందు ఎవరన్నా ఎందుకంటే పబ్లిక్ రాలేదని చెప్పి కొంచెం నేను ఎక్కువసేపు మాట్లాడాను. ఎవరన్నా మీరు ఏమన్నా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమైనా ఇష్యూస్ ఉన్నా సార్ పెద్ద సార్ ఉన్నాడు ఆయన మీకు ఏమన్నట్టు చెప్తాడు. ఎవరైనా మాట్లాడుకుంటే వాళ్ళ దగ్గర వచ్చి మాట్లాడచ్చు ప్లీజ్. ముషీరాబాద్కి ఫాస్ట్ రికార్డ్ తీసుకుంటే పెద్దగా మంచి పేరైతే అంటే చెడు పేరని కాదు కానీ మంచి పేరు కూడా లేదు. సో దయచేసి రాబోయే రోజుల్లో ఆ పేరు దాన్ని మన మార్చు ఏంటంటే ఏమండి 10 డ్రైవ్. ఓకే మీరు 10 డ్రైవ్ ట్రై చేయండి సార్, ఇంకొకటి ముందు ట్రై చేసుకోండి. ఎంత పెద్ద క్రౌడ్ ఉన్నా కానీ మీరు అనుకుంటే చేయొచ్చు. కోసం ఉండాలి, మన పిల్లలు కూడా ఒక మంచి సాంప్రదాయం నేర్పించాలి. దయచేసి లేట్ నైట్ కాకుండా అందరూ ఇస్తే సంతోషపడతాం. మీకు కూడా మంచిదే, ఎంత చెండాల కుట్టగా ఇప్పుడు మన గణేష్ టైం చూస్తున్నాము పొద్దున్న తీయమంటే తీయడాడు, దాన్ని మనము కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాం. ఓకేనా?
ఎట్లయినా మన ఇష్యూస్ ఉంటాయి, అంటే మా దృష్టిలో కానీ చాలా ఉంటాయి.